తోటకూర పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు పెరుగు తోటకూర నూనె ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఎండుమిర్చి పసుపు సైంధవ లవణం తోటకూర పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు 1 చెంచా జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఎండుమిర్చి చిటికెడు పసుపు వేసి వేగించుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న తోటకూర కూడా వేసి కలిపి కాస్త మగ్గించుకోవాలి ఇప్పుడు కొన్ని నీళ్లు కూడా పోసి కలిపి మిశ్రమం దగ్గరకి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని ఒక కప్పు పెరుగు వేసి కలుపుకొని రుచికి సరిపడా సైంధవ లవణం వేసి మరొకసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే రక్తహీనతను తగ్గించి చలవ చేసి తోటకూర పెరుగు పచ్చడి రెడీ.